ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కరోనా కేసులు తగ్గడంతో లాక్డౌన్ నిబంధనలను మరింతగా సడలించవచ్చని తెలుస్తోంది. మరి కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఇంకా ఏ అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి? తెలంగాణ లాక్డౌన్ కు పొడగింప కొనసాగింప అనే విషయంలో క్లారిటీ ఇవ్వనుంది కేబినెట్. May 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్లో మొదట ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత మరింత తగ్గడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలతో వైద్యారోగ్య శాఖ సన్నద్ధతపై మాట్లాడనున్నారు. లాక్డౌన్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎంత ప్రభావం పడిందన్న దానిపైన మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 19 డయాగ్నోసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 9న ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఈ టెస్ట్ సెంటర్లను ప్రారంభిస్తారు. ఎవరెవరు ఎక్కడ ఓపెన్ చేయాలి అన్నది కేబినెట్లో నిర్ణయిస్తారు.